ఏ పార్టీకి ఓటేస్తే న్యాయం జరుగుతుందో ఆలోచించాలన్నారు మంత్రి హరీష్ రావు. పండించిన ప్రతి గింజను కొనే బాధ్యత మాదే అన్నారు. గ్యాస్ సిలిండర్ రేట్లు తగ్గిస్తామని ఈటెల ఓట్లు అడగాలన్నారు. కరీంనగర్ జిల్లా వేణవంక మండలంలో టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్తో కలిసి ప్రచారం చేశారు హరీష్ రావు. నాకు మాట్లాడరా తిట్టమంటే ఇప్పటి నుంచి ఎలబాగలా రేపు పొద్దుగాల గీయాలి దగ్గర ఇంత తిట్టరా ఏమి నాకు కానీ తిట్టడం కాదు కదా ఓట్ల కోసం వచ్చినప్పుడు ప్రజల దగ్గరికి వచ్చినప్పుడు వినయంగా మాట్లాడాలి ఏం చేసినవో చెప్పు ప్రజలకు ముంగటికి ఏం సేవ చేస్తావో చెప్పాలి ఓట్ అడగాలి మనిషి మనసు గెలవాలి కానీ ఆయన బాగా తిట్టి తిట్టి ప్రజల దగ్గర సానుభూతి పొంది అయ్యో పాపం అని ఓటేయించుకోవాలనుకుంటుంది ఇలా ఈటల రాజేందర్ గారు గెలిస్తే బీజేపీకి లాభం అవుతుంది గెల్లు శ్రీనివాస్ యాదవ్ గెలిస్తే ఎలుబాక ప్రజలందరికీ లాభం అవుతుంది ఒక వ్యక్తికి లాభం కావాలన్నా వ్యవస్థకు లాభం కావాలన్నా టిఆర్ఎస్ గెలిస్తే ఏమైతుంది మీ అందరికి స్వంత జాగలో ఇల్లు కట్టించే బాధ్యత మా తమ్ముడు గెల్లు శ్రీను నేను తీసుకుంటాను ఓ 5000 ఇల్లు కట్టిస్తాం హుజరాబాద్ నియోజకవర్గంలో రాజేందర్ గారు మంత్రిగా ఉన్నప్పుడే కట్టలే కదా రేపు గెలిస్తే గవర్నమెంట్ వచ్చేది లేదు మంత్రి అయ్యేది లేదు ఎంత కట్టడు మరి 100000 రూపాయలు అప్పు మాఫీ చేసుకుందాం 57 ఏళ్లకు పెన్షన్ ఇచ్చే కార్యక్రమం చేసుకుందాం ఇవాళగా అవయవంతం పైసలు తెప్పించుకుందాం ఈ పనులు టిఆర్ఎస్ పార్టీ గెలిస్తే సాధ్యమైతుంది మరి రాజేందర్ గారు గెలిస్తే కూడా లాభం అవుతుంది ఏమైతుంది 1000 రూపాయల సిలిండర్ మంచిగా పెంచిన బిడ్డ 1500 చేయమన్నట్టు అయితే పెంచిన దాన్ని ఒప్పుకున్నట్టు అవుతుంది నేను మా అక్క జిల్లాని ఒకటే కోరుతున్నా 30 తారీఖు నాడు జర ఓటేస్తుంది పోయేటప్పుడు పొద్దుగాల పొద్దుగాల వంట రూమ్లకు పోయి సిలిండర్ కు దండం పెట్టి జర ఓటేస్తుంది పోయి ఎందుకంటే యాదికి వస్తుంది పెరిగిన ధర మాత్రం మైండ్ మీద ఉంటుంది సిలిండర్ దిగాలంటే ఈటల రాజేందర్ డిపాజిట్ గల్లంత కావాలి బీజేపీ డిపాజిట్ జప్త అయితే సిలిండర్ ధర 500 రూపాయలకు కమ్ అవుతుంది ఒక్కడ అన్నం పెడితేనే కడుపు చల్లగుండా అంటారు ఈటల రాజేందర్ గారికి కేసీఆర్ గారు పెంచి పెద్ద చేసిండు ఇవాళ ఆయన రాష్ట్ర మంత్రి చేస్తే ఏదో కన్న తల్లి మంచిగా పెంచుకుంటే తల్లి గుండెల మీద దన్నినట్టు ఇలా కేసీఆర్ గుండెల మీద దన్నిండు ఈటల రాజేందర్ గారు న్యాయం లేదు ధర్మం లేకుండా మాట్లాడుతున్నట్టు అటువంటి మనిషికి మీరే గుణపాఠం చెప్పాలి కాలు గుర్తు కొట్టేసి ఆశీర్వదించండి మీకు వడ్లు కూడా అన్ని గ్రామాల్లో సెంటర్లు పెట్టారు ఎప్పటిలాగా మొత్తం వడ్లు కూడా పంపించే కార్యక్రమం కూడా చేపట్టాం.